హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ ఆంధ్ర ఉలవచారు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. వేడి వేడి అన్నంలో ఈ ఉలవచారు పోసుకొని వెన్న పోసు వేసుకొని తింటుంటే ఎంత కమ్మగా ఉంటుందో తెలుసు కదా. మరి అలాంటి ఉలవచారుని రుచిగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. అలాగే ఉలవచారు బిర్యానీ కూడా చేస్తారండి, అది కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను వీడియో. ఫస్ట్ అయితే ఉలవచారు ఎలా చేసుకోవచ్చో చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ ఒక కప్పు ఉలవలు తీసుకుంటున్నానండి. ఇవి గ్రామ్స్లో కావాలంటే 250 గ్రామ్స్ దాకా ఉంటాయి. ఈ ఉలవల్లో మీకు నల్లగా ఉన్న ఉలవలు కూడా దొరుకుతాయండి, అవి కావాలన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. అంటే వాటిలతో అయినా ఉలవచారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉలవల్లో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 3 సార్లు అన్న శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఇలా కడిగిన ఉలవల్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఒక కప్పు ఉలవలు తీసుకున్నాం కదా, 3 కప్పులు వాటర్ పోసుకోండి. వాటర్ కూడా పోసేసిన తర్వాత మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం నాననివ్వాలండి. ఉలవలు బాగా నానాలి ఉలవలు. ఇప్పుడు చూడండి, ఒక నైట్ మొత్తం నేను నానబెట్టుకున్నాను. ఇలా వాటర్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి, మీకు ఉలవలు కూడా బాగా నానుంటాయి. సుమారుగా ఒక 12 గంటలన్నా ఈ ఉలవల్ని నానబెట్టాలండి. ఇలా నానిన ఉలవల్ని ఈ వాటర్తో సహా ఇలా కాస్త పెద్దగా ఉన్న కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేస్తాము, ఎక్కువసేపు ఉడికిస్తాం కాబట్టి కుక్కర్ కాస్త పెద్దగా ఉన్నది తీసుకోవాలి. చిన్న కుక్కర్లో వేసేస్తే మీకు ఆ వాటర్ పైకి వచ్చేస్తాయి, అందుకని పెద్ద కుక్కర్ తీసుకోండి. ఇలా వాటర్తో సహా ఉలవల్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత దీంట్లో మరొక 3 కప్పులు వాటర్ పోసుకోండి. ఫస్ట్ మనం ఒక 3 కప్పులు వేసాము, మళ్ళీ 3 కప్పులు వాటర్ యాడ్ చేశాను. మొత్తం కలిపి 6 కప్పులు వాటర్ యాడ్ చేశానండి. ఈ వాటర్ కూడా పోసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 15 లేదా 20 విజిల్స్ అన్నా రానివ్వండి. ఈలోపు ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఈ చింతపండుని నీళ్ళల్లో వేసి ఒక 15 నిమిషాలన్నా నానబెట్టండి. ఇలా చింతపండు బాగా నానిన తర్వాత ఈ విధంగా పిసికి పిప్పిని తీసి పక్కన పెట్టేసి ఓన్లీ చింతపండు రసాన్ని వరకే సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ చింతపండు రసం ఇలా కాస్త చిక్కగా ఉండాలి, పల్చగా చేసుకోమాకండి. ఇప్పుడు నేను ఒక 18 విజిల్స్ రానిచ్చానండి. 18 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. ఉలవలు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో. మనం పోసుకున్న వాటర్ కూడా చాలా వరకు ఇంకిపోయాయి కదా, ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఈ వాటర్ని వడగట్టేసుకోవాలి. ఈ విధంగా ఇలా రెడీ అయిన ఈ వాటర్ని ఉలవ కట్టు అంటారండి. ఈ వాటర్ని ఇలా వడగట్టేసుకున్న తర్వాత గరిటెతోటి జస్ట్గా అలా ప్రెస్ చేయండి. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు, లైట్గా ఇలా ప్రెస్ చేశారంటే మనకి ఎక్కడైనా వాటర్ ఉన్నా కానీ కిందికి వచ్చేస్తుంది. ఇలా మిగిలిపోయిన ఉలవలతోటి మీరు ఉలవ గుగ్గిలు చేసుకోవచ్చు, ఉలవ వడలు చేసుకోవచ్చు, ఇలాగా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి. మీకు ఇష్టం ఉంటే అలా చేసుకోండి, లేదు అంటే వీటిల్ని పశువులకైనా పెట్టచ్చు. ఇలా రెడీ అయిన ఈ ఉలవ కట్టుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉలవ చారు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు పాన్ వేడి చేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ ఆవాలు చిటపట్లాడిందాక వేయించుకోండి. ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మీకు అన్ని వద్దంటే తగ్గించైనా వేసుకోండి. ఇవి కాస్త వేగిన తర్వాత దీంట్లో 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఉలవచారు నిలవ ఉండవని కొంతమంది వేసుకోరండి, ఏం పర్వాలేదు. ఉల్లిపాయ వేసుకున్నా మీకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి 1 వీక్ నుంచి 10 రోజుల వరకు నిలువ ఉంటుందండి ఈ ఉలవచారు. ఉల్లిపాయ వేసుకుంటేనే ఉలవచారు చాలా బాగుంటుంది. లేదు మాకు ఉల్లిపాయ వద్దు అంటే వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా కాస్త కలర్ మరేంత వరకు వేగిన తర్వాత దీంట్లో ఉలవ కట్టుని వేసుకోవాలి. అంటే మనం ముందుగా ఉడికించుకున్న ఉలవల్లో నుంచి వాటర్ని తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని పోసుకొని దీంట్లోని ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి ఈ పాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3-4 నిమిషాలు మరగనివ్వండి. ఇప్పుడు ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి, కొద్దిగా చిక్కబడినట్టు ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో మనం ముందుగా చింతపండుని పిసికి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని పోసి దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం చింతపండు రసానికి తగ్గట్టు ఉప్పు కారం చూసుకొని వేసుకోవాలండి, అప్పుడే మీకు ఉలవచారు రుచిగా ఉంటుంది. దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం వేస్తున్నాను. దీంట్లోనే లాస్ట్గా
మెంతులు జీలకర్ర రెండు వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి అండి ఇది. పావు టీ స్పూన్ కంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకుంటున్నాను. ఈ పొడి వేయడం వల్ల మీకు ఉలవచారు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి. మీరు తీసుకున్న పులుపుకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయా లేదా అని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ ఉలవచారులోనే బెల్లం కూడా వేసుకుంటారండి. నేనైతే బెల్లం వేయడం లేదు, నాకు ఇలాగ చేయడమే ఇష్టము. మీకు బెల్లం కావాలి అనుకుంటే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ప్యాన్కి మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉలవచారు అనేవి బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా చిక్కగా రావాలి. మీకు ఆయిల్ అనేది పైన కనిపిస్తూ ఉంది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకి ఉలవచారు రెడీ అయిపోయింది. ఇంత చిక్కగా వస్తే సరిపోతుందండి, ఆరేటప్పటికే ఇంకాస్త చిక్కబడుతుంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే. ఇలా చేసుకున్న ఉలవచారుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. వేడి వేడి రైస్లో ఈ ఉలవచారు వేసుకొని వెన్న పూస వేసుకొని తిని చూడండి ఎంత బాగుంటుందో టేస్ట్. చాలా రుచిగా ఉంటాయి ఉలవచారు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.